వేల సంఖ్యలో హృద్రోగ రోగులకు నూతన జీవితాన్ని ప్రసాదించిన 41 సంవత్సరాల వయసు కలిగిన డాక్టర్ గౌరవ్ గాంధీ కార్డియాలజిస్టు గుండె వైద్య నిపుణులు. ఆయన 41 సంవత్సరాలకే అకాల మరణం చెందటం అనేది వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లకు గుండె వైద్య నిపుణులు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఈయన ఈ డాక్టర్ గౌరవ్ గాంధీ అని ఆయన గుజరాత్లో జామ్నగర్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేతుల మీదుగా 16,000 యాంజియోగ్రాములు కానీ యాంజియోప్లాస్టీలు కానీ చిన్న చిన్న చికిత్సలు నిర్వహించాడు. ఆపరేషన్ లేకుండా గుండెపోటుకు చికిత్స అనేది బెలూన్ యాంజియోప్లాస్టీ కరోనరీ స్టెంటింగ్ల ద్వారా చేస్తుంటారు. అలాంటి మహానుభావుడు 16,000 మంది రోగులను కాపాడాడు. రాత్రి ఇంటికొచ్చి భోంచేసి కుటుంబ సభ్యులతో కలిసి పడుకున్నాడు. పడుకున్న తర్వాత మధ్యరాత్రిలో ఛాతీలో అసౌకర్యం కలిగింది. లక్షణాలన్నీ కూడా గ్యాస్ ట్రబుల్ లక్షణాలు ఉన్నాయి. ఉల్లడి తీపులు, ఛాతీలో మంట, అయినా కూడా ఎందుకైనా మంచిది ఒక ఈసీజీ తీయించుకుందామని హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది డాక్టర్ గౌరవ్ గాంధీ. అక్కడికి వెళ్తే వాళ్ళు తన కోరిక మేరకు ఈసీజీ తీశారు. సరే, స్వయానా అయినా గుండె డాక్టర్ కదా, ఈసీజీ చూసుకున్నాడు. వాళ్ళు కూడా చూసి ఏమీ లేదండి, ఈసీజీ నార్మల్ ఉంది, మీకు ఏదో గ్యాస్ ట్రబుల్ ఉన్నట్టుందని చెప్పి గ్యాస్కు సంబంధించిన చికిత్స ప్రారంభించారు. గ్యాస్ అంటే ఏం చేస్తారు, సుక్రాల్వో సిరప్, అట్లాగే బాగా తీవ్రంగా ఉంటే పాంటోసిడో రాబెప్రజోలో ఇలాంటి టాబ్లెట్లు ఇస్తారు. ఈ చికిత్స చేసుకుని ఆ మహానుభావుడు ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క ఈసీజీ తప్ప నుంచి ఇంకే రక్త పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఇంటికి వచ్చి పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఉదయాన మళ్ళీ తీవ్రమైన లక్షణాలు వచ్చినాయి. ఉదయం 6 గంటల సమయంలో తీవ్రమైన లక్షణాలు వస్తే మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఈసారి హాస్పిటల్కి చేరేసరికే పరిస్థితి అయోమయంగా మారింది. బీపీ డౌన్ అయిపోయింది, తీవ్రమైన ఆయాసం, చెమటలు పట్టడం, గాలి చాలటం లేదు, నాకు ఆక్సిజన్ చాలటం లేదు, ఆక్సిజన్ చాలటం లేదంటే అంబులెన్స్లో ఆక్సిజన్ పెట్టి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నానా ప్రయత్నాలు చేసినా గుండె డాక్టర్లు అందరూ వచ్చారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా డాక్టర్ గౌరవ్ గాంధీని కాపాడుకోలేకపోయారు. అంటే సోయానా గుండె డాక్టర్ అయ్యుండి 16,000 మందికి ప్రాణం పోసిన కార్డియాలజిస్టు తను ఏ జబ్బుకైతే చికిత్స చేస్తున్నాడో ఆ జబ్బుతో మరణించడం అనేది హృదయ విదారకమైన సంఘటన. ఆయనకి అలవాట్లు కూడా చెడు అలవాట్లు ఏమీ లేవు. సాధారణ బరువు ఉన్నాడు, బరువు కూడా ఎక్కువ లేడు. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. పోయిన సిగరెట్లు తాగుతాడంటే ఆ సిగరెట్లు అలవాటు లేదు. మద్యం అలవాట, మద్యం అలవాటు లేదు. కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి రక్తము చిక్కబడటం వల్ల హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఈ డాక్టర్ గౌరవ్ గాంధీకి కోవిడ్ కూడా రాలా, మొదటి వేవ్, రెండో వేవ్, మూడో వేవ్, అసలు కోవిడే రాలా. పోనీ ఇంట్లో ఎవరికైనా వచ్చిందంటే ఇంట్లో ఎవరికి కోవిడ్ రాలా. కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు కోవిడ్ కారణంగా హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది లాంగ్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల జరుగుతుంది. లాంగ్ కోవిడ్ ఉన్నదా లేదా తెలుసుకోవాలంటే కోవిడ్ వచ్చి తగ్గిన వారి తర్వాత 3 సంవత్సరాల వరకు దాని యొక్క ప్రభావం కనపడవచ్చు. 5 రకాల రక్త పరీక్షలు చేయించుకుంటే పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ ఉన్నదా అని తెలుస్తుంది. 1 CBP, 2 CRP, 3 LDH, 4 సీరం ఫెరిటిన్, 5 D డైమర్. ముఖ్యంగా డి డైమర్ పెరిగిందంటే రక్తము చిక్కబడినట్టుగా గమనించాలి. డి డైమర్ సాధారణంగా 500 యూనిట్ల కంటే తక్కువ ఉంటుంది, పెరిగిందంటే వెంటనే రక్తము పలచబడే టాబ్లెట్లు వాడవలసి ఉంటుంది. దానికి అపిక్సబాన్, APIXABAN, ఫైజర్ కంపెనీ వాళ్ళు తయారు చేసే దాని పేరు ఎలిక్విస్, ELIQUIS, 2.5 మిల్లీగ్రాములు ఉదయము రాత్రి 3 నెలల పాటు వాడితే డి డైమర్ క్రమేణా తగ్గుముఖం పడుతుంది. అయితే ఈయన డాక్టర్ గౌరవ్ గాంధీ, ఆయన ఎప్పుడైతే ఈసీజీ చూసి నార్మల్ అనే వచ్చిందో కనీస మార్పులు కూడా లేవు కదా, ఇది ఆయన గ్యాస్ ట్రబుల్ అని విశ్వసించాడు. అప్పుడు వెళ్ళినప్పుడు ఒక రక్త పరీక్ష ఉంది, ట్రాప్ టీ అంటారు, ట్రోపోనిన్ టీ అనే టెస్ట్, స్పాట్ టెస్ట్ ఉంటుంది.
స్పాట్ టెస్ట్ అంటే 10 నిమిషాల్లో రిపోర్ట్ వచ్చేసింది. ఆయన మరికి ఆలోచన రారా, ఆయన్ని మృత్యువు కబళిస్తూ ఉంది, వెంటబడుతుంది. అంత అనుభవజ్ఞుడు, అంత నిపుణుడు, సూపర్ స్పెషలిస్ట్కి ఈసీజీ నార్మల్ అయినంత మాత్రాన హార్ట్ అటాక్ గుండెపోటును మనం లేదని చెప్పలేమని ఆలోచన రాలేదు. ఆ ట్రాప్టీ టెస్ట్ అని చేయించడం అనేది ఆయన చేయలే. ట్రాప్టీతో పాటు మరొక రక్త పరీక్ష, కార్డియాక్ ఎంజైమ్స్ అనే ఒక పరీక్ష చేస్తారు. కార్డియాక్ ఎంజైమ్స్ పరీక్ష రిపోర్ట్ రావడానికి కొద్ది గంటలు సమయం పడుతుంది. ట్రాప్టీ పాజిటివ్ వచ్చిందంటే అది హార్ట్ అటాక్గా నిర్ధారణ అవుతుంది. ఈయన ఎలాంటి అలవాట్లు అంటే బరువు ఉండవలసినంత బరువే ఉన్నాడు, థైరాయిడ్ సమస్య లేదు, చెడు అలవాట్లు లేవు, కోవిడ్ రాలేదు. పైగా ఆయన క్రికెట్ ఆడతాడు. క్రికెట్ ఆడుతూ ఫిట్గా ఉండి సమయం దొరికినప్పుడల్లా జిమ్కి వెళ్ళి జిమ్లో వ్యాయామం చేస్తాడు. అసలు ఆయనకంటూ ఒక్క రిస్క్ కూడా, రిస్క్ ఫ్యాక్టర్ కూడా లేదు. అటువంటి ఆరోగ్యవంతుడు బహుశా ఆయనకున్నది ఒకటే ఒకటి, ఆ గుండెపోటు రావడానికి గల కారణం మానసిక ఒత్తిడి. ఈయనకేం మానసిక ఒత్తిడి అండి, బాగున్నాడు కదా, అన్నీ బాగున్నాయి, భార్య కూడా దంతవైద్యురాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే ఆ మానసిక ఒత్తిడి ఉంటుంది. అయితే ఈయనకు ఒకటే ఒక ఒత్తిడి, ఎందుకంటే పగలంతా గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే జనరల్ హాస్పిటల్లో పనిచేయటం. అక్కడ జనరల్ హాస్పిటల్ అంటే మీకు తెలుసు, ఉచితంగా చికిత్స చేస్తారు కనుక వందల సంఖ్యలో పేషెంట్లు వస్తారు. పాత పేషెంట్లు, కొత్త పేషెంట్లు, తర్వాత పేద వర్గాలు వస్తారు, దిగువ మధ్యతరగతి వాళ్ళు వస్తారు. అమాయకత్వంతో అడిగిన ప్రశ్నే అడుగుతూ ఉంటారు. ఆ రకంగా ఒత్తిడి. ఇక అది అయిపోయిన తర్వాత ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గవర్నమెంట్ వైద్య కళాశాలలో ప్రభుత్వం సేవలు, ప్రభుత్వ హాస్పిటల్లో సేవలు అందించిన తర్వాత సాయంత్రం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కార్డియాలజీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు. అంటే విరామము లేకుండా, విశ్రాంతి లేకుండా 9 గంటల నుంచి 4 గంటల వరకు ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న సర్వజన హాస్పిటల్లో చేయటమే చాలా ఒత్తిడితో కూరుకున్న పని. మళ్ళీ సాయంత్రం మరో ప్రైవేట్ హాస్పిటల్లో ఈయన కన్సల్టెంట్గా వైద్యం చేయటం వల్ల బాగా తీవ్రమైన ఒత్తిడి, రెస్ట్ తీసుకోవటానికి సమయం లేకపోవటం, ఆ మానసిక ఒత్తిడి వల్ల డాక్టర్ గౌరవ్ గాంధీ ఈ గుండెపోటుతో మరణించడం జరిగింది. కనుక నాకేం పర్వాలేదు, నాకేం పర్వాలేదని వార్షిక మాస్టర్ హెల్త్ చెకప్లు మాత్రం వదలదు. బెంగళూరులో పునీత్ రాజకుమార్ అనే ప్రముఖ నటుడు 46వ సంవత్సరంలోనే, ఆయన రోజూ జిమ్ చేస్తాడు, కండపుష్టి కలిగిన వ్యక్తి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు, ఎటువంటి చెడు అలవాట్లు లేవు. అటువంటి ఫిట్ పర్సన్కి హార్ట్ అటాక్ వచ్చి ఆయన కూడా మనం కాపాడుకోలేకపోయాం. అలాగే ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి, ఆయన కూడా విదేశాలకు వెళ్ళి వచ్చాడు. రోజు ఉదయము రాత్రి క్యాంపులకు వెళ్ళినప్పుడు కూడా జిమ్ చేసే మంత్రి, ఆయన కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చి మరణించాడు. ఈ విధంగా చిన్న వయసులోనే హార్ట్ అటాకులు వస్తూ ఉన్నాయి. 30 ఏళ్ళు 40 ఏళ్ళకి హార్ట్ అటాకులు రావడం సర్వసాధారణమైంది. టెన్నిస్ ఆడుతూ ఉండగానే టెన్నిస్ కోర్టులో పడిపోయి అక్కడ మన సిపిఆర్ కార్డియో పల్మనరీ రిసెసిటేషన్ చేసినా కోలుకోలేని సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ విధంగా గతంలో వృద్ధులకు హార్ట్ అటాకు, గుండెపోటు వచ్చేది అని భావించేవాళ్ళు. ఇప్పుడు వయసు 30 అయినా రావచ్చు, 40 అయినా రావచ్చు. మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు, థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణం పెరగటం, కొవ్వు శాతం పెరగటం వల్ల గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోయి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. వంశపారంపర్యంగా కూడా హార్ట్ అటాకులు వచ్చే అవకాశం ఉన్నది. అందువల్ల సంవత్సరానికి ఒకసారి థైరాయిడ్ పరీక్ష, T3, T4, TSH, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ అనే కొవ్వు శాతాన్ని అంచనా వేసే పరీక్ష, ECG 2D ఎకో, ట్రెడ్మిల్ TMT టెస్ట్ని చేయించుకోవాలి. కొన్ని సిటీ స్కాన్ ద్వారా కరోనరీ ధమనులలో ఏ మేరకు కాల్షియం జమ అయింది, డిపాజిట్ అయిందని తెలుసుకునే పరీక్షని
కాల్షియం స్కోర్ అంటారు. కాల్షియం అధికంగా కరోనరీ ధమనులలో చేరితే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. రక్తంలో మరొక పరీక్ష ఉన్నది, దాన్ని హోమోసిస్టీన్ అంటారు. హోమోసిస్టీన్ అనే రక్త పరీక్ష ఉండవలసిన దానికంటే అధికంగా ఉంటే భవిష్యత్తులో హార్ట్ అటాకు గుండెపోటు వచ్చే అవకాశం ఉందని మనకు సంకేతం ఇవ్వాలి. విధిలిఖితం హార్ట్ స్పెషలిస్ట్ అయి ఉండి 16,000 మందికి యాంజియోగ్రాములు, స్టెంట్లు, బెలూన్ యాంజియోప్లాస్టీలు చేసి ప్రాణాలు కాపాడిన మహానుభావుడు చిన్న వయస్సులో 41 సంవత్సరాలకే మరణించటం అనేది ఇది ఒక గుణపాఠంగా మనం నేర్చుకుని ఏ వయసులో అయినా గుండెపోటు, హార్ట్ అటాక్ రావచ్చని గమనించి ఛాతీలో నొప్పి అనేది షుగర్ ఉన్న వాళ్ళకి రాదు. ఛాతీలో నొప్పి లేకపోయినా ఆయాసము, చెమటలు పడితే అది గుండెపోటుగా భావించి అనుమానం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ పరీక్షతో పాటు ట్రాప్ టీ టీఆర్ఓపీటీ అనే టెస్ట్ చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.